నిష్ఠత స్థాయి సమావేశాన్ని రాజేంద్ర నగర్ నియోజకవర్గం గండిపేటలోని జీఆర్కే గార్డెన్స్ లో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవళ్ళ పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ పలువురు నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి జరగని అభివృద్ధి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని నేతలు తెలిపారు. రాష్ట్రంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక ఆత్మీయ సమస్య నిర్వహించుకోవాలా? దాదాపు 60 లక్షలు 70 లక్షల సభ్యత్వం కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి శ్రమించినటువంటి ఉద్యమించినటువంటి ఉద్యమకారులను కలుపుకొని నేడు ప్రజాప్రతినిధులుగా వివిధ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళము మన పార్టీ సభ్యులతో కలిసి ఒక రోజు భోజనం చేసుకొని మనసు మాట్లాడుకునే విధంగా సాధక బాధకాలన్నీ కూడా చెప్పుకునే విధంగా చేసినటువంటి పనులను గొప్ప నెమరు వేసుకొని చేయబట్టుకునేటువంటి పనుల గురించి కూడా చర్చించుకొని అవసరం ఉన్న పనులను ఒక ప్రాతిపదికగా తయారు చేసుకొని ప్రాధాన్య క్రమంలో ఆ పనులు చేస్తామనే ఒక నమ్మకాన్ని కలిగించాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకుంటే సోదరుడు ప్రకాష్ గౌడ్ గారు సహచర నాయకత్వంతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భయపడుతున్నారా? అది మన సేఫ్టీ అంటే అలాంటి సేఫెస్ట్ సిటీ, బెస్ట్ సిటీ, మోస్ట్ లివబుల్ సిటీ, మోస్ట్ లవబుల్ సిటీ అని ఎందుకు చెప్తామంటే అన్ని విధానాల్లో అన్ని హంగులలో తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ తగ్గట్టు. ఇప్పుడు గండిపేట మండలం మాట్లాడుతున్నాం. నేను ఇక్కడ కాలేజ్ రాజధాని కాలేజీలో మహేంద్రనగర్ చదువుకుంటున్నప్పుడు గండిపేట పోదాం, గడ్డిపేట ఇంతవరకు ప్రకాశంగా చెప్పినట్టు ఎప్పుడు నిలుపుతావో ఎప్పుడు నిలిపోయాయో తెలియకపోయాయి. అలాంటి ఇప్పుడు గడ్డిపేట ఎట్టుంది, హిమంతగా ఎట్టుంది. మొన్నటి మొన్న కేటీఆర్ గారి అధ్యక్షత మీటింగ్ ఏర్పాటు చేసి నన్ను అంత మెంబర్ చేశారు. గడ్డిపేట సుందరీకరణకు అప్పటికప్పుడు ఒక 100 కోట్లు సాంకేతం 1000 కోట్లతో రోడ్లు నిర్మించేసుకున్నాం. మన బదులు ఆనాడు లీవ్ లేకుంటే నాలుగు రోజులకు 10 రోజులు రాకపోతుండేది. ఇలా కృష్ణ వాటర్ మరొక ఇంటిని గెలిచి నిరదర్శించడం గెలిచి ప్రజలకు సర్పంచి పెడుతున్నాం. కానీ ఇంకా చాలా చేసేది. 330 కోట్లతో పైప్ లైన్ అంతా కూడా పని నడుస్తుంది, అందరికీ తెలుసు. అవన్నీ పూర్తయినాయంటే పురుషకరంగా నీళ్ళు వస్తాయి. మనం ఇక్కడ అవన్నీ రోజులు చూస్తున్నాం. మన నాసిక కానీ గోకపేట కానీ మణికొండని కానీ విడిచినట్టు నుంచి అవసరం ఏ విధంగా ఉందో మనం అందరం చూస్తున్నాం. తెలంగాణలోని